कारवां तो चल पड़ा है। यूथ फॉर जॉब्स लो ट्रेनिंग తీసుకున్నాను అక్కడి నుంచి ఇక్కడ వేకన్సీ వచ్చింది అందుకోసం ఇక్కడ వేకన్సీ వచ్చింది ఇక్కడ జాబ్కి వచ్చినాను మా నాన్న పేరు గురుమూర్తి తను వ్యవసాయం చేస్తాడు మా అమ్మ పేరు సుశీలమ్మ ఇక్కడ జాబ్ అంతా బాగుంది నాకు నచ్చింది బాగా వర్క్ చేస్తున్నాను నేను పాపనాయుడుపేట నుంచి వస్తున్నాను నేను ముందు పిఆర్జి జ్యువెలర్స్లో జాబ్ చేస్తున్నాను అక్కడికన్నా ఇక్కడ నాకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి పిఎఫ్ ఈఎస్ఐ ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఓటీ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడికన్నా నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఒకప్పట్లో నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండేదాన్ని ఇప్పుడు సదాగా నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను మా ఆయన ఒక్కరే జాబ్ చేసేవాళ్ళు నాకు ఇద్దరు పిల్లలు పాప వచ్చి సెకండ్ చదువుతుంది బాబు చిన్నోడు ఇంట్లో చాలా కష్టంగా ఉండేది మాది చాలా పూర్ ఫ్యామిలీ నాకు చాలా సంతోషంగా ఉంది నా ఫ్యామిలీ చాలా హ్యాపీగా రన్ చేస్తున్నాను నేను గుత్తివారిపల్లి నుంచి వస్తున్నాను నేను ఎయిల్ డిక్సన్ కంపెనీలో ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా ఊరి వాళ్ళందరి దగ్గర కూడా విలేజ్ నుంచి వస్తున్నాం పక్కనే ఉండే విలేజ్ దగ్గర నుంచి వస్తున్నాను చాలా ప్రౌడ్గా ఉంది వాళ్ళందరి దగ్గర నేను ఇక్కడ వర్క్ చేయడము ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ జాబ్ చేస్తున్న వల్ల చాలా హ్యాపీగా ఉంది మేడం ఇంతకుముందు ఇక్కడ జాబ్ ఇస్తారో ఇవ్వరో అని చాలా టెన్షన్గా ఉండింది ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ జాబ్ చేస్తుంటే నాకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటుంది కదా ఇలాగే చేయొచ్చు అనిపించింది ఇంకా సార్ వాళ్ళు కూడా నన్ను ఫ్రెండ్గా చూస్తున్నారు చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే సాల్వ్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా నాన్న డైలీ వేజెస్ టైలర్గా పనిచేశారు మా నాన్న సంపాదించే 100 రోజుకి 100-200 సంపాదిస్తారు అందులో మా ఇంటి అవసరాలు సరిపోవు నేను రజీవ్ సార్లో జాయిన్ అయిన తర్వాత మా ఇంటికి చాలా హెల్ప్ అయ్యాను ఈ ఇక్కడ రజీవ్ సార్లో జాయిన్ అయిన మనీ సేవ్ చేసుకొని మా అక్క సిస్టర్ మ్యారేజ్ చేశాం మేడం డిజిటల్ ఇండియా దేశ్ బన్ రహా హే డిజిటల్